నమస్కారం, నేను మిస్ సిఎస్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 500 గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి అధికారికంగా జీవోను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జీవో రిలీజ్ అయిన వెంటనే ఆ వివరాలు మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్లోడ్ చేయడంలో ఇబ్బంది ఎదురైంది. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అయితే ఆ వీడియోను డిలీట్ చేసిన తర్వాత నేను గవర్నమెంట్ జీవోను క్షుణ్ణంగా పరిశీలించడం అనేది జరిగింది. అందులో అంశాలు ఏంటి అంటే, ఇక్కడ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇక్కడ ముందు ఈ వీళ్ళు పూర్తి ధరతోటి మన గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేయాలని, ఆ తర్వాత సబ్సిడీని ఇక్కడ లబ్ధిదారుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఉపయోగించారు అన్న దాని ప్రకారము వీరికి సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని మానిటరింగ్ చేయడానికి జిల్లాల వారీగా కలెక్టర్లు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే 24 గంటల్లో సబ్సిడీని బ్యాంక్ లో జమ చేస్తామని తెలియజేయడం అనేది జరిగింది. క్లుప్తంగా ఇదే ఆ జీవోల్లో ఉంది, మిగతా విషయాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ ఈ నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ గ్యాస్ కనెక్షన్లు కలిగినటువంటి వారిలో ఒక కనెక్షన్ కలిగినటువంటి వారికి తప్పనిసరిగా ఈ యొక్క 500 గ్యాస్ సిలిండర్ అర్హులుగా గుర్తించడం అనేది జరిగింది. అంటే ఏ కనెక్షన్ ఉన్న వారికి తప్పనిసరిగా ఈ 500 గ్యాస్ అందుతుంది అంటే, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, టోటల్ గా రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తామని చెప్పారు. కానీ తెలంగాణలో ఇక్కడ 89 లక్షల 90 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ గ్యాస్ 500 కే గ్యాస్ ఎంతమందికి ఇస్తున్నారు అంటే 39 లక్షల 50 వేల మందికే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 39 లక్షల 50 వేల మందిలో ఒక విధంగా మనం ఆలోచిస్తే 11 లక్షల 58 వేల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ఆ తర్వాత దీపం గ్యాస్ కనెక్షన్లే ఉన్నాయని స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారుల అందరికీ కూడా ఈ 500 కే గ్యాస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు కారణం ఏంటి అంటే, వీరికి ఇచ్చే సబ్సిడీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రభుత్వం పైన చాలా తక్కువ భారం పడుతుంది. కాబట్టి ఈ ఉజ్వల గ్యాస్ కలెక్షన్ దారులందరికీ కూడా 500 కే గ్యాస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే నేను మీకు వివరిస్తాను. ఇక్కడ 975 రూపాయలు నౌ ప్రజెంట్ గ్యాస్ ధర ఉంది. అయితే ఇక్కడ వినియోగదారుడు అంటే ప్రజలు 500 రూపాయలు చెల్లిస్తారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉజ్వల కలెక్షన్ దారులకు 340 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. వీటి వెళ్ళిని మినహాయించుకుంటే ఇక్కడ ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే, టోటల్ గా 135 రూపాయలు బర్డెన్ పడుతుంది. అంటే ఒక సిలిండర్ పైన 135 రూపాయల సబ్సిడీ అనేది ఉజ్వల కలెక్షన్ దారులకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా సంవత్సరానికి ఉజ్వల కలెక్షన్ దారులు అంతా పేదవాళ్లే ఉంటారు. మామూలుగా మనకు 3 గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువ వాడరు. వారి సంవత్సరానికి 3 సిలిండర్లే వాడతారు, అంతకు మించి వాడరు. ఈ విధంగా 135 రూపాయల సబ్సిడీ ఒక సిలిండర్ పైన సంవత్సరానికి ఇక్కడ 3 సిలిండర్లకు కలిపితే వారికి ఇచ్చే సబ్సిడీ అనేది 405 రూపాయలే అవుతుంది. ఇంత తక్కువ భారం అనేది ఇక్కడ ప్రభుత్వం పైన పడుతుంది. కాబట్టి ఉజ్వల గ్యాస్ కలెక్షన్ దారులందరికీ కూడా ఈ దీనిలో అర్హులుగా పేర్కొంటూ వారికి 500 కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం అనధికారికంగా స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇది గమనించండి. ఎవరైనా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు ఆ కనెక్షన్ను ఉపయోగించినట్లయితే, పక్కకు పడేసినట్లయితే వెంటనే దాన్ని రీయాక్టివేషన్ చేసి మీరు ఆ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ మీదనే మీరు గ్యాస్ తీసుకోండి. ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులకు సంబంధించి 500 కే గ్యాస్ రానట్లయితే, వారు అర్హులుగా ఎంపిక కానట్లయితే, లిస్టులో వారి పేరు లేనట్లయితే,
వెంటనే మీరు మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, సార్ మేము ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులము, మేము ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాము, మా పేరు రాలేదు అని చెప్పేసి వారి దృష్టికి తీసుకువచ్చినట్లయితే వెంటనే వారు అక్కడ మీకు ఈ 500 కే గ్యాస్ సిలిండర్లో అర్హుల లిస్టులో మీ పేరు చేర్చడం అనేది జరుగుతుంది, మీకు 500కే గ్యాస్ రావడం అనేది జరుగుతుంది. ఓకే థింగ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ 500కే గ్యాస్ పథకానికి సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ స్కీమ్కు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.